తెలంగాణలో పత్తి రైతులకు చేదువార్త. ఇటీవల CCIL1, L2, L3 పేరుతో బిల్లుల్లో కఠిన నిబంధనలు అమలు చేయడాన్ని నిరసిస్తూ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ అసోసియేషన్ నిరవధికంగా పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 11 సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం వేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. సిసిఐ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము బంద్ చేస్తున్నామని అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సిసిఐ సిఎండికే లేఖలు రాశాయి. పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ అమలు చేస్తున్న అడ్డదిడ్డ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో తెలంగాణ రైతుల నుంచి పత్తి కొనుగోలుపై సిసిఐ అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతుందని అసోసియేషన్ పేర్కొంది. ఈ క్రమంలోనే కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు నిలిపివేశాం, రైతులు సహకరించాలి, దయచేసి పత్తిని తీసుకురావద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆరుగాలం నానా కష్టాలు పడి పత్తిని పండించిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షణ తప్పడం లేదు. మిల్లర్లు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న విషయానికి వస్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ జాబ్ వర్క్ ను సిసిఐ 3 కేటగిరీలుగా విభజించింది. L1, L2, L3 ఇలా 3 క్రమ సంఖ్యలను కేటాయించింది. తక్కువ ధరకు జిన్నింగ్ చేసే మిల్లర్లను L1, కాస్త ఎక్కువగా కోట్ చేసిన వారిని L2, అధిక ధరకు జిన్నింగ్ చేస్తామనే వారిని L3 కేటగిరీలుగా విభజించింది. మిల్లర్లు పత్తిలో గింజలను తొలగించి జిన్నింగ్ ప్రెస్సింగ్ చేసి బేలుగా మార్చిన తర్వాత వాటిని సిసిఐ స్వాధీనం చేసుకుంటుంది. రాష్ట్రంలో ఒక్కో పత్తి బేల్ జిన్నింగ్ ప్రెస్సింగ్ కు మిల్లర్లు 1495 రూపాయల నుంచి 1550 వరకు కోట్ చేశారు. ధర ఎక్కువగా కోట్ చేసిన వారి వద్ద మిల్లింగ్ తో తమకు గిట్టుబాటు కాదంటూ సిసిఐ మెలికి పెట్టింది. ఈ నేపథ్యంలో 318 కేంద్రాలకు గాను L1 కింద కోట్ చేసిన 165 కేంద్రాలకు మాత్రమే జాబ్ వర్క్ ఇచ్చే అవకాశం ఉంది. జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై అధికార పార్టీ జోక్యం చేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. ఆయన సమక్షంలో సిసిఐ అధికారులు, తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సిసిఐ నిర్ణయం వల్ల మిల్లర్లకు జాబ్ వర్క్ ఉండదని, రైతులకు దూరాభారం తప్పదని కాటన్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని సిసిఐ పునర్పరిశీలించాలని కోరింది. కానీ సిసిఐ అధికారులు ససేమీర అనడంతో అసోసియేషన్ నిరవధిక సమ్మె దిశగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి పత్తి కొనుగోలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. జిన్నింగ్ మిల్లులు గేట్లకు తాళాలు వేసింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు ప్రైవేట్ కొనుగోలను కూడా నిలిపివేయాలంటూ జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల యాజమానులకు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే కాటన్ అసోసియేషన్ నిర్ణయంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాభావం, తర్వాత భారీ వర్షాలతో పత్తి చేలుజాలు పట్టిపోయింది. తెగుళ్లు, చీడపీడల బెడత కూడా ఎక్కువగానే ఉంది. ఫలితంగా దిగుబడి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్లకు బదులు కేవలం 5-6 క్వింటాళ్లకు మాత్రమే వచ్చింది. దిగుబడి తగ్గి ఆందోళనలో ఉన్న రైతులకు ఇప్పుడు మిల్లర్ల బంద్ మూలుగా నక్క మీద తాటికాయ పడ్డట్టయింది. ఇప్పటికే చాలా మంది పత్తి రైతులు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.